హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించే ఇడ్లీలు రుచిగా మెత్తగా ఎలా చేయాలో ప్రాసెస్ని ఈరోజు చూసేద్దాం. ఇడ్లీ బాగా రావాలంటే ఒక 5 టిప్స్ కూడా ఉన్నాయి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. దీనికోసం నేనైతే ఫ్రెష్ మినపగుళ్ళు పొట్టు తీసేసినవి నానపెట్టుకున్నాను 2 గ్లాసులు. మినపగుళ్ళను 4 అవర్స్ నానపెట్టుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకు 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను నానపెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వనైతే మినపగుళ్ళు నానపెట్టుకున్న 2 అవర్స్ తర్వాత నానపెట్టుకోవాలి. కొంచెం వెడల్పాటి గిన్నెలో నానపెట్టుకుంటే వాటిని కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాను. మినపగుళ్ళలో కొంచెం మెంతులు కూడా నానపెట్టుకోండి, రుచి పెరుగుతుంది. తర్వాత మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా వేసుకోకండి. తర్వాత నీళ్లు కలుపుకోకుండా సరిపోయే నీళ్లను వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు చేసుకొని తీసుకోవాలి. తర్వాత నానిన ఇడ్లీ రవ్వను గ్రైండ్ చేసుకున్న మినప్పిండితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వను 4-5 టైమ్స్ కడగాలి, ఎందుకంటే దానిలో రవ్వే కాకుండా పౌడర్ లాగా కూడా వస్తుంది. ఆ పౌడర్ ఉంటే ఏంటంటే మనకు పూస పూసగా ఉండకుండా ఇడ్లీ మెత్తగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే 4-5 టైమ్స్ బాగా కడిగి వాటర్ని పంపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే, ఇట్ మీన్స్ 10 డేస్ వరకు ఉండాలి అనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేయకండి. అంటే రాత్రంతా బయట పెట్టి నానపెట్టకండి, ఎందుకంటే పాడైపోతుంది, ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ అయినా ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిప్ 3. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పాత్రలో అడుగున కొంచెం వాటర్ తీసుకొని ప్లేట్స్ని వాటర్తో కడుక్కొని మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని కావలసినంత వరకు తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేయనని చెప్పాను కదా, ముందే గ్రైండ్ చేసుకునేటప్పుడే కావలసినంత వాటర్ వేసుకొని యాడ్ చేసుకుంటాను జావ అవ్వకుండా. ఇప్పుడు వాటర్ కలిపితే ఏంటంటే ఇడ్లీ పఫీ నేచర్ అనేది మనం మిస్ అవుతాం. ఇది టిప్ నెంబర్ 4. పిండి వేసుకునేటప్పుడే ఎడిబుల్ వాటర్ని మనం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పల్చగా ఇడ్లీ కావాలంటే కొంచెం తక్కువ పిండిని వేసుకోవచ్చు. అన్నిసార్లు ఎందుకు పెట్టడం అనుకుని డైరెక్ట్గా లావుగా పఫీగా ఉన్న ఓకే అనుకుంటే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇడ్లీ స్టవ్ మీద పెట్టే ముందు టిప్ నెంబర్ 5, అదేంటంటే ఇడ్లీ ఎప్పుడైనా ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగున ఉన్న ప్లేట్లో ఉన్న ఇడ్లీ పిండి ఎక్కువగా వాటర్ని అబ్జార్బ్ చేసేసుకొని, అంటే స్టార్టింగ్లోనే ఫ్లేమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ని తీసుకుని అది నీరు నీరుగా ఉంటుంది, ఇడ్లీ షేప్ అవుట్ కూడా అవుతుంది. కాబట్టి ఫస్ట్ లో ఫ్లేమ్లో అది గట్టిపడిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి, ఇడ్లీ బాగా వస్తాయి. ఇడ్లీ ఉడికాయో లేదో తెలుసుకోవడానికి వేలితో కొంచెం టచ్ చేసి చూసినట్లయితే వేలికి అంటకపోతే ఇంకా మనం ఆఫ్ చేసుకోవచ్చు. అది టిప్ నెంబర్ 6. ఇడ్లీ చూడండి, పఫీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ప్రాసెస్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇది క్లియర్గా అర్థమై ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.